ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులను ప్రజలకు ఏ విధంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయో సరైన రూపకల్పన చేసుకోవాలని జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిపిఓ రవీందర్, డిఆర్డిఓ కౌటిల్యారెడ్డి, ఏపీడి నరసింహులు హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు సమిష్టిగా ఉండి గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కృషి చేయాలని కోరారు. పల్లె ప్రగతిలో చేసే పనులపై నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, ఎంపీడీఓ నల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగతిల, ఏపీఎం నర్సయ్య, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచ్లు వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, అధికం లచ్చయ్య, ఇల్లందుల శంకరయ్య, జోలపల్లి స్వప్నాంజలి తదితరులు పాల్గొన్నారు. అట్లా ఎంకరేజ్ చేయగలుగుతారు. మీ సిబ్బంది అదనంగా పనిచేసేటట్లు ఉండండి. వాళ్ళకు ఆ సెగ్రిగేషన్ ద్వారా అమ్మితే దాదాపు కిలో 10 రూపాయలు చొప్పున బయట తీసుకుంటారు. మరి జనాభా ప్రాతిపదిక 3, 4, 5, 6 రకరకాలు ఉంటారు. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఊరు మొత్తం నీట్ అయ్యేటట్టు ప్లాన్ ఉండాలి. అది ఇద్దరు చిన్న గ్రామం అయితే ఇద్దరు ఉండొచ్చు. ఆ ఇద్దరికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. 3 ఉంటే 3 అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. రోడ్ అయితే 10 ఫీట్లు క్లీన్ ఉండాల్సిందే. సిమెంట్ రోడ్ ఎంత విడుతుతో వేస్తే అంత విడుతు క్లీన్ గా ఉండాలి. అది మీ మైండ్ లో ఫిక్స్ కావాలి. ఒకవేళ మన చీపురు కదలట్లేదు, పారతోడి తీసి చేయించాలి. ఒకసారి తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కాపలా. మరి దానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ షెడ్యూల్ చేంజ్ చేయాలి. ఊడ్చే షెడ్యూల్, ఎందుకంటే మనం మార్నింగ్ 7 గంటలకు 8 గంటలకు ఊడుస్తాం, అవి 9 గంటలకు వెళ్తాయి. మేము 10 గంటలకు వస్తాం. ఏం కనబడుతుంది? ఏ పని